కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలోని స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో సురక్షిత పాఠశాల కార్యక్రమాన్ని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జి సారయ్య నిర్వహించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ఉన్నటువంటి జిల్లా పరిషత్ పాఠశాలలో పిల్లలపై హింస, మాదక ద్రవ్యాలు వినియోగించడం, పిల్లలపై లైంగిక చర్య అనే అంశాలపై విద్యార్థులు వ్యాస రచన ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రతిభ కనపరిచిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ, విద్యార్థి దశ నుండి చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ చక్కగా చదువుకుని తల్లిదండ్రులకు ఊరికి చక్కని పేరు తెస్తూ మంచి సమాజాన్ని నిర్మించాలన్నారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు బి ప్రభాకర్, ఏ శ్రీనివాస్, సమ్మిరెడ్డి మల్లయ్య, రవీందర్, సిహెచ్ వేణు, సంపత్, వీరస్వామి, యూసఫ్, జానీ, శారద, సరోజనాదేవి, స్వామి పాల్గొని విద్యార్థులకు అభినందించారు. మనం నిర్వహించుకోవడం జరిగింది. కాసేపట్లో ఉపన్యాస పోటీని కూడా నిర్వహించుకోబోతున్నాం. స్కిట్ కాంపిటీషన్స్ కూడా ఉన్నాయి. మనం నిర్వహించుకున్నటువంటి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో ముందుగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మన ప్రధాన ఉపాధ్యాయుల గారి చేతుల మీదుగా ఉంటుంది. నైన్త్ ఇంగ్లీష్ మీడియం ఈరోజు నిర్వహించిన సేఫ్ స్కూల్ ప్రోగ్రాంలో ఎస్ఏ రైటింగ్ మరియు ఉపన్యాస పోటీ మరియు ఒక స్క్రిప్ట్ అనేది నిర్వహించడం జరిగింది. దీంట్లో విన్ అయిన వారికి బహుమతులు కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ యొక్క సేఫ్ స్కూల్ ప్రోగ్రాం అంటే ముఖ్యంగా పిల్లలపై హింస మరియు మాదక ద్రవ్యాలు వినియోగము, మొబైల్ దుర్వినియోగము మరియు లైంగిక వేధింపులు వీటి గురించి తెలియజేస్తూ వీటి మీద కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. వారికి బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది.